వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రస్తుతం కౌలు రైతు కార్డు నమోదు ప్రక్రియ జరుగుతుందని, ఎవరైనా కార్డులు లేని రైతు సోదరులు నమోదు చేయించుకోవాలని ఏడీఎస్ శ్రీకృష్ణ దేవరాయలు చెప్పారు. రైతులు పండించిన పంటను ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలంటే కౌలు రైతు కార్డు తప్పనిసరి అని, అదేవిధంగా ప్రభుత్వం నుండి ఎటువంటి లబ్ధి పొందాలన్నా కౌలు రైతు కార్డు అవసరం కాబట్టి రైతు సోదరులు తమ పరిధిలోని వ్యవసాయ అధికారులను సంప్రదించి కౌలు రైతు కార్డులు పొందాలని ఏడీఏ శ్రీకృష్ణ దేవరాయలు సూచించారు. మరి కౌలు రైతు గుర్తింపు కార్డు సంబంధించి ఇప్పటికే ఈ గత నెల ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 దాకా మా క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ ఉద్యాన సహాయకులు ఇప్పటికే ఒక అవగాహన అనేటువంటిది కలిగి చేశారు. వారి దగ్గర జాబితా ఉంది కాబట్టి ఆ జాబితాలో ఉన్నటువంటి కౌలు రైతులందరూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి విఆర్ఓని, అదేవిధంగా బీటీ గారిని కలిసి ఈ సిసిఆర్సీ కార్డు, క్రాప్ కల్టివేటర్ రైట్ కార్డు అనేటువంటిది తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. అట్లానే గతంలో తీసుకున్నటువంటి సిసిఆర్సీ కార్డుని మళ్ళీ రెన్యువల్ కూడా చేసుకోవచ్చు. దీనికి 11 నెలల వరకు పనిచేస్తుంది కాబట్టి మీరు ఈ పంట నమోదు చేయించుకోవాలంటే తప్పనిసరిగా పట్టాదార్ పాస్బుక్ కానీ సిసిఆర్సీ కార్డు కానీ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దానికి సంబంధించి మరి సిసిఆర్సీ కార్డు డ్రైవ్ జరుగుతూ ఉంది కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి విఆర్ఓని లేదంటే డీటీ గారిని కలిసి మీ యొక్క దరఖాస్తు చేసుకొని దానికి దానిలో సిసిఆర్సీ కార్డుని పొందాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. కట్టెవరం గ్రామం బ్రహ్మం గారి భజన మందిరం వద్ద జగద్గురు శ్రీ మదివరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 72వ ఆరాధన గురు పూజ మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 11వ తేదీ నుండి 16వ తేదీ సోమవారం వరకు జరిగే ఈ ఆరాధన మహోత్సవాలలో స్వామివారికి వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తొలి రోజు స్వామివారి చిత్రపటం ఆవిష్కరణ, ప్రభ ఊరేగింపు వైభవోపేతంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. బ్రహ్మంగారి ఉత్సవాలు 72వ సంవత్సరం. ఈ ఉత్సవంతో 72వ సంవత్సరం జరుగుతుంది కాబట్టి ఈ వారం రోజులు ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. 17వ తారీఖున ఊరు మొత్తం, గ్రామం మొత్తానికి అన్నదాన అన్న సంతర్పణ కూడా జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రేక్షణలకు తెలియజేయడానికి మేము కమిటీ సభ్యులుగా మేము మాట్లాడుతున్నాం. విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామివారి మన కటివరం గ్రామం వందు 72వ ఆరాధన మహోత్సవంలో ఈ రోజున ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ వారం రోజులు సాంస్కృతిక కళలు మరియు పౌరాణిక నాటకాలు అన్ని విధముల ప్రేక్షకులను ఆహ్లాదకరంగా చేసేటట్టుగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. లాస్ట్ రోజున అంటే 17వ తారీఖు మహా అన్నదాన కార్యక్రమం, కటివరం గ్రామం మొత్తం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుచు. కటివరం గ్రామం రాజులపాలెంలో చేసి ఉన్నటువంటి శ్రీమద్ వీరాత్ పోతులూరు బ్రహ్మేంద్ర స్వామి వారి 72వ ఆరాధన మహోత్సవం జరుగుతుంది. ఈరోజు నుంచి ప్రతిరోజు పౌరాణిక నాటకాలు, భక్తి శ్రద్ధతో పూజలు, ఇటువంటి కార్యక్రమాలు ఈ 6 రోజులు 7 రోజులు జరుపుతారు. తదుపరి మంగళవారం రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి అందరూ వచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సింది కోరుతున్నాం. వాసవి అమ్మవారి జయంతి మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి విశేషంగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుండి వివిధ రకాల అభిషేకాలను అమ్మవారికి చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మన తెనాలి పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకాభిమేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయంలో ఈ రోజున వాసవి జయంతి, వాసవి అమ్మవారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారికి విశేషంగా ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 6 గంటలకు విశేషంగా అర్చనలు, అలాగే 7 గంటలకు వైశ్య పతాకావిష్కరణ, 8 గంటలకు అమ్మవారికి పంచామృతములతో వివిధ రకాల ఫలరసాలతో అభిషేకము, అలాగే అమ్మవారికి విశేషంగా పుష్ప కైంకర్యము, అలాగే అమ్మవారి యొక్క మూలమంత్ర హోమాలు, రుద్రహోమాలు విశేషంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే సాయంత్రము
7 గంటలకు అమ్మవారికి విశేషంగా రథోత్సవం జరుగుతుంది। तेनाली पट्टण वैएसआरसीपी महिला अध्यक्षरालु बूरेल नांचारम्म जन्मदिनोत्सवानि पुरस्करिंचुकोनि पलु सेवा कार्यक्रमालु निर्वहिंचारु। पट्टणंलोनि वृद्धाश्रमालु रैल्वे स्टेशन सेंटर्लोनि अनाथलकु अन्नदान कार्यक्रमं निर्वहिंचारु। ఈ సందర్భంగా నాంచారమ్మ స్వగృహంలో అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి జన్మదినోత్సవ వేడుకలు గణంగా నిర్వహించారు। ఈ రోజు అన్నదాన కార్యక్రమం తెనాల్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా అధ్యక్షులు కుర్రా శ్రీని గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమం మరి శ్రీమతి బూరిల నాంచారమ్మ గారు తెనాలి పట్టణ వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు ఆమె జన్మదినోత్సవ సందర్భంగా వారి మిత్ర మండలి వారి సభ్యులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। మరి బూరిల నాంచారమ్మ గారికి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలను కల్పించాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ఆ తల్లి జననికి ఈ జోడు వర్షంలో కూడా హ్యాపీ బర్త్డే చెప్పడానికి అంతమంది వచ్చారు అనేది చాలా ఆనందంగా ఉంది। ఆపదా అని ముందుకొచ్చిన వారికి ఆపన్న హస్తం అందజేస్తా ఆవిడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం మనందరం కూడా చూస్తూనే ఉన్నాం। ఇలాంటి సేవా కార్యక్రమాలు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం। 100 సంవత్సరాలు కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేసి రాజకీయ రంగంలో కూడా మరి ఉన్నత పదవులు అధిరోహించాలని ఆవిడికి ఆవిడ ఔన్నత్యానికి తగిన పదవి కూడా ఆవిడకి దక్కాలని మనస్ఫూర్తిగా ఆవిడ అభిమానులుగా నేను కోరుకుంటా। మున్సిపల్ కార్మికుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 13వ తేదీన జిల్లా వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తెలిపింది। కొత్తపేట మల్లలింగం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్ నేతలు మాల్యాద్రి రవికుమార్ మాట్లాడారు। మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు 5 నెలల బకాయి జీతాలు మెడికల్ రిస్క్ అలవెన్స్ కోరుతూ ఈ నెల 13న జిల్లాలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ నగర పంచాయతీ కార్యాలయాల వద్ద భారీ ధర్నా నిర్వహిస్తున్నామన్నారు। కార్మికులను సచివాలయ పరిధి నుండి తప్పించి పనివత్తిడి తగ్గించాలన్నారు। ఆ మేరకు తలపెట్టిన ధర్నాను యావత్ మున్సిపల్ కార్మికులు జయప్రదం చేయాలని మాల్యాద్రి రవికుమార్ పిలుపునిచ్చారు। మరి సచివాలయాల సంబంధించి కూడా వర్కర్ల బదలాయింపు జరుగుతా ఉంది। సచివాలయాల దగ్గర కాకుండా ఏదైతే శానిటరీ డివిజన్లు ఉన్నాయో ఆ శానిటరీ డివిజన్ల దగ్గరనే మరి మత్తరేయాలని తద్వారా మరి పనుల్ని మరి కొనసాగించాలని కోరుతా ఉన్నాం। అట్లాగే ఏదైతే బదిలీ కార్మికులు ఉన్నారో వాళ్ళందరిని కూడా పర్మనెంట్ చేయాలని మరి కోవిడ్ కారణంగా మరి తీసుకున్న వర్కర్లందరిని కూడా మరి ఆ రోజున వాస్తవంగా వాళ్ళు పానాలకు తగ్గించి పనుల్లోకి తీసుకో పనులు మరి ఉన్నాయని చెప్పి పర్మనెంట్ చేస్తారని వాళ్ళంతా కూడా వచ్చారు। ఈరోజు కరోనా తగ్గిందని సంవత్సరాల 2 సంవత్సరాల తర్వాత వాళ్ళందరిని కూడా నిధులు నిలుపుదల చేయాలని మరి కొన్ని చోట్ల జరుగుతూ ఉంది। అట్లా కాకుండా వాళ్ళందరిని కూడా కంటిన్యూ చేయాలని మరి నగర జనాభాకి తగ్గట్టుగా మరి కార్మికుల సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం। కలెక్టరేట్ లో అసని తుఫాన్ సహాయ కార్యక్రమాలను మానిటర్ చేయడానికి 24 గంటలు పని చేసే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు। ప్రజలు తమ సమస్యలను కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 0863-22-34014 లేదా వాట్సాప్ నంబర్ 8121689739 కి తెలియపరచవచ్చునని కలెక్టర్ తెలిపారు। ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని
కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి సూచించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రముఖ కంపెనీ క్యాంప్ జెమిని నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో 57 మంది ఏఎస్ఎన్ విద్యార్థుల ఎంపిక. అగ్ని ప్రమాద బాధితులకు రెడ్ క్రాస్ సహకారంతో ఆర్థిక సహాయం క్రింద నిత్యావసరాలను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ సైద్ ఖాలిద్ నసీర్. కౌలు రైతులు తప్పనిసరిగా కౌలు రైతు గుర్తింపు కార్డులు పొందాలి, ఏడీఎస్ శ్రీకృష్ణ దేవరాయలు సూచన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.